వైసీపీ విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్ ఉండదని గ్రహించే పార్టీని వీడినట్లు మాజీ మంత్రి పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వెల్లడించారు. చంద్రబాబు విజన్ భావితరాలకు ఎంతో అవసరమన్నారు. ఇవాళ ఆయన నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు వైసీపీలో ప్రాధాన్యం లేదని, బలహీన వర్గాలకు వైసీపీలో అన్ని అవమానాలే ఎదురయ్యాయని పార్థసారథి అన్నారు. నూజివీడులో టీడీపీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న కొలుసు పార్థసారితో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఈ రోజు లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తీర్థం పుచ్చుకున్నారా పార్థసారథి గారు ఇప్పుడే లోపల నుంచి బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొలుసు పార్థసారథి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు సార్. సారథి గారు ఈరోజు పార్టీలో చేరారు, ఎలా ఉంది? మీరే చూస్తా ఉన్నారు కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, సర్పంచ్లు, చైర్మన్, ఎంపీపీ, గొర్రెల సంఘం వాళ్ళు, తర్వాత మాజీ చైర్మన్ అందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా వచ్చారు. వారికి తోడు నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి రావడం జరిగింది. నూజివీడులో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయాలని ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా సిన్సియర్గా మరి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి ఇది చాలా సంతోషకరం, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ పరిపాలన పట్ల ఇదే పరిపాలన ఉన్నట్లయితే రాష్ట్రంలో అరాచక విధ్వంసకర పరిస్థితులు, అదేవిధంగా ఆర్థికంగా కూరుకుపోయే పరిస్థితులు మరి ఉత్పన్నమవుతాయని చెప్పి భయంతో రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి మరి జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. పార్టీ విడతానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విజన్ లేకోకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాలు చేస్తే నా బాధ్యత అయిపోయింది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందినా చెందకపోయినా రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడెక్కడో ఉన్న పంచాయతీ ప్రజెంట్ల దగ్గర ఉన్న డబ్బులు, లేకపోతే కార్పొరేషన్ దగ్గర డబ్బులు ఉండడం నిధులు, అన్ని నిధుల్ని చేసేసి సంక్షేమ కార్యక్రమాలకి ఇచ్చేస్తే చాలు అని చెప్పేసి భావిస్తున్నారు. కానీ సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అవసరం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం బాటలు కూడా వేయాల్సిన అవసరం ఉంది. పారిశ్రామికంగా కానివ్వండి, వ్యవసాయ రంగానికి కానివ్వండి, నిధులు కేటాయించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. మరి కాలువలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా వదిలేసేసి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా వదిలేసేసి, ఈరోజు మల్లవల్లి అని నా నియోజకవర్గం పక్కన అంటే నూజివీడు నియోజకవర్గం పక్కన ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, దాంట్లో పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయినాయి. దానికి కారణం ఏంటి అని చెప్పేసి ఆలోచించేసే పరిస్థితి కూడా ప్రభుత్వం లేదు. చిన్న చిన్న చెక్ డ్యాములు కొంచెం కొట్టుకుపోయి ఉంటే దాన్ని రిపేర్ చేస్తే కొన్ని వేల ఎకరాలకి సాగునీరు అందిద్దనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చింతలపూడి ప్రాజెక్టుని తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేశారు, అసంపూర్తిగా ఉంది. ఒక కేవలం ఒక 600 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పూర్తి అయితే నూజివీడు నియోజకవర్గానికి కాకుండా తిరువురు నియోజకవర్గానికి కూడా సాగు సమస్యలు తగ్గిపోతాయి. కానీ దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అదేవిధంగా టిట్కో, నూజివీడులో ఉయ్యూరులో టిట్కో వేసి కట్టారు. 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు ఈ ఇళ్ల కోసం ఖర్చు పెట్టింది. మరి ఆ ఖర్చు మీద వడ్డీ ఎంత అవుతుంది, రాష్ట్రానికి ఎంత నష్టం, ఇటువంటి ఆలోచన లేకోకుండా కేవలం దాన్ని పక్కన పడేసేయండి. అంటే మన మనస్సుకు తోచిందే పరిపాలన అనుకుంటున్నారు, తప్పితే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన లేకపోవడం చాలా సోచనం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మొదటి నుంచి మీరు పెన్నుల సీట్ కోరుకున్నారు, ఇప్పుడైతే నూజివీడు కేటాయించారు. తొలి జాబితాలో మీకు పేరు ప్రకటించడం జరిగింది. నూజివీడు మీకు కొత్త అయినప్పుడు వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు ఎలా కలుపుకునేలాగలుగుతారు, అంటే కొంత అసంతృప్తి కూడా కొంతమంది దగ్గర ఉంది. పెన్నుల నియోజకవర్గం గురించి నేను చాలా రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు పార్టీ వారికి ఈక్వేషన్స్ కానివ్వండి, లేకపోతే రకరకాల సమీకరణలు, మరి జనసేన అదేవిధంగా బీజేపీ ఇవన్నీ కూడా జనసేనతో ఇప్పుడు పోతుంది. జనసేన పొత్తు మూలంగా చాలామందిని అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, సీనియర్ నాయకులు కానివ్వండి లేదా కొత్త నాయకులు కానీ. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మరి వారు నూజివీడు కేటాయించారు. అదృష్టం ఏంటంటే ప్రజల్లో స్వతహాగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని తీసుకురావాలనే కోరిక కాంక్ష బలీయంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం ఈ రాష్ట్రాన్ని చేపట్టాలనే కోరిక బలీయంగా ఉంది. కార్యకర్తలు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు
ఇన్ఛార్జ్గా పనిచేసిన మధురమైన వెంకటేశ్వర గారు 10 సంవత్సరాలు చేశారు. వారు కొంత అసంతృప్తి బాధ ఉన్నా కూడా అది తప్పుకోకుండా వాటిని సమస్యపోతుందని చెప్పేసి వారు కూడా వారు సహకరిస్తారో నాకు లేదో నాకు తెలియదు. ఎందుకంటే వైసీపీలో చేరారని చెప్పేసి వార్తలు వస్తామని అదేవిధంగా టీవీలో కూడా కొన్ని వచ్చినాయి. కాబట్టి కార్యకర్తలు మాత్రం అందరూ సహకరిస్తారు. టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో మన స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరినీ కూడా కలుపుకుని వారితో ప్రయాణించడానికి తాను సంసిద్ధంగా ఉన్నట్టు పార్థసారి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామప్రసాద్తో పూర్ణ ఏబీ నమోదవుతుంది.